వాణిజ్యపరంగా బయటి ప్రదేశాలలో పాలిహౌస్లలో సాగు చేసుకునే బహువార్షిక పంట గులాబీ. దేవుడి పూజకైనా ఏ శుభకార్యానికైనా గులాబీ పూలను విరివిగా వినియోగిస్తారు. అందుకే పువ్వుల్లో రారాణి అయిన గులాబీ సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన రైతు సాంప్రదాయ పంటల సాగును వీడి గులాబీ సాగుకు శ్రీకారం చుట్టారు. విరుల సాగులో లాభాలను అర్జిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారావుపేట గ్రామానికి చెందిన శ్రీమాన్ సంప్రదాయ పంటలను వీడి పూల సాగుకు శ్రీకారం చుట్టాడు. సంప్రదాయ పంటల సాగులో పెట్టుబడులు పెరగటం, లాభాలు పెద్దగా లేకపోవటం గమనించిన ఈ రైతు ఎకరం విస్తీర్ణంలో గులాబీ సాగు చేపట్టాడు. స్థానికంగా పూల సాగు లేకపోవటం, మార్కెట్లో ధర ఆశాజనకంగా ఉండటంతో సాగు రైతుకు కలిసివస్తోంది. డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తూ ఆధునిక సేద్యపు విధానాలను అనుసరిస్తున్న శ్రీమాన్ మంచి పూల దిగుబడిని పొందుతున్నాడు. సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నాడు. ఇక్కడ నేను పంట స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. ఈ క్రాప్ వచ్చేసి 6 నెలలకు స్టార్ట్ అవుతుంది. ఈ పంట ఒక్కసారి ఫస్ట్ మొదటి పంట మొన్న తీశాను. మొన్న తీసినప్పుడు 14 కిలోలు వెళ్ళింది ఒక ఎకరంలో. ఫస్ట్ క్రాప్ కాబట్టి 14 కిలోలు వెళ్ళింది. మళ్ళీ సెకండ్ క్రాప్ ఇంకొక 4-5 రోజులలో దానికి డబ్బులు అనుకుంటున్నాను. కాకపోతే 14 ఇప్పుడు మొన్న 14 వెళ్ళింది, మళ్ళీ ఒక 20-25 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత దీని మధ్యలో బంతి కూడా పెట్టాను. ఈ బంతి కూడా ఇప్పుడు మొదటి క్రాప్ తీస్తున్నాను. ఇప్పుడు మొన్న 2 నెలలు అవుతుంది బంతి క్రాప్ పెట్టి. మళ్ళీ దీనికి ఇప్పుడు సీజన్ పెన్నెళ్ళ సీజన్ కాబట్టి, ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల పెన్నెళ్ళ సీజన్ కాబట్టి మాకు బాగానే ఉంది. ఈ గులాబీ వచ్చేసి దీన్ని బుల్లెట్ గులాబీ అంటారు. ఈ గులాబీ వచ్చేసి కిలోకు మనకు సీజన్ బట్టి, ఈరోజు మొన్ననైతే 350 రూపాయల కిలో అమ్మాను. మళ్ళీ సీజన్ ఎక్కువ పెన్నెళ్ళు ఉన్నప్పుడు 300 నుంచి 400 అవుతుండొచ్చు, 500 600 రోజు డైలీ రోజు ఏ రోజు ఆ రోజు మార్కెట్ ఉంటుంది రేట్ ఇది. ఈ బంతి వచ్చేసి పండుగలను బట్టి పెండిళ్ళకు తక్కువ వెళ్తుంది. పండుగలకు గులాబీ అనేది దసరాకు కానీ దీవాళికి కానీ ఈ సంక్రాంతికి కానీ పండుగలను బట్టి బంతి వెళ్తుంది. కాబట్టి మాకైతే ఇప్పుడైతే ఎకరం పెట్టాను, ఎకరంలో అయితే బాగుంది. దీంతోపాటు నేను కూడా మళ్ళీ సైడ్ బిజినెస్ ఫోటోగ్రఫీలో ఆల్బమ్ డిజైనర్గా చేస్తాను. నేను ఇప్పటికైతే చాలా బాగుంది. ఇక్కడ మనకు దగ్గరలో చుట్టుపక్కల తెలంగాణలో ఎక్కువ లేవు తోటలు. ఇవి ఒక రంగారెడ్డి డిస్టిక్లో చేవెళ్ళలో మాత్రం ఉన్నాయి. తర్వాత నేనే పెట్టాను ఇక్కడ. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంది. పెట్టుబడి 3 లక్షల దాకా అయింది దీనికి. డ్రిప్ కూడా సబ్సిడీలో తీసుకుందామంటే కూడా గవర్నమెంట్ నాకు ఇప్పుడు 3 లక్షలు అయింది. ఇంకా పెంచుకుందాం, ఇంకో 2 ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాను. ఆర్థికంగా కొంచెం నాకు డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే, డ్రిప్ విషయంలో కానీ మొక్కల విషయంలో గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే చేద్దాం అనుకుంటున్నాను. 7 కాలంగా గులాబీ సాగు చేస్తున్నాడు శ్రీమాన్. మొక్కలు నాటిన 6 నెలలకు పూల కోత ప్రారంభమైంది. మొదటి కోతలో 14 కేజీల పూల దిగుబడి అందిందని రైతు తెలిపాడు. రెండో కోతలో 25 కేజీల వరకు పూల దిగుబడి అందనుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావటంతో పూల సాగు బాగుందని తెలిపాడు. రైతు సాగు చేస్తున్న బుల్లెట్ గులాబీ రకానికి మార్కెట్లో 350 రూపాయల వరకు ధర పలుకుతోంది. సీజన్ను బట్టి ధర పెరిగే అవకాశం ఉందంటున్నాడు శ్రీమాన్. శ్రీమాన్ పూల తోట పెట్టి బంతి గులాబీ తోట పెట్టిండు. అయితే ఈరోజు చూడడానికి వచ్చిన ఆయన, ఇది ఎట్లా ఉంటుంది, దాని విధంగా మెయింటెనెన్స్ ఉంటుంది తెలుసుకోనికి వచ్చిన. అయితే 1 ఇయర్ నుంచి ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. 2-3 టైమ్స్ క్రాప్ తీసిండు. మంచి లాభాలని పెట్టుకో స్వామి అని చెప్తే నేను ఒకసారి చూడనీకి వచ్చిన ఇక్కడికి. అయితే ఇది ప్రభుత్వం అంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా సబ్సిడీలు ఉన్నాయా లేదా దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అంటే తెలుసుకుంటే నేను కూడా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం కూడా మనకు ఓట్లు కొనము అని చెప్పేస్తున్నారు కదా, దానివల్ల ఇట్లాంటి పంటలు అయితే మనకు కూడా బెటర్ ఉంటుంది అని నాకు అనిపించే దానికి చూసినా నేను కూడా. గులాబీలో అంతర పంటగా బంతి సాగు చేస్తున్నాడు. బంతి పూల ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని చెబుతున్నాడు ఈ సాగుదారు.